రాజశేఖర్ రెడ్డి గారు అనేవాడు ఒక మహానాయకుడు ఆయన ఆత్మీయతతోటి కార్యకర్తన ప్రతి ఒక్కరిని తన వాడి కింద భావించి ఏ కార్యకర్తకి కష్టం వచ్చినా నేను ఉన్నాను ముందుకు వచ్చేవాడు ప్రగతిశీలి స్నేహశీలి కాంగ్రెస్ పార్టీ తన జయంగా కాంగ్రెస్ పార్టీ బలమే తన బలంగా ఆయన చివరి వరకు నమ్మాడు రాష్ట్రాన్ని అన్ని విధాల పురోగతిలోకి తీసుకుపోవడానికి ఆయన వంతు కృషి చేశాడు అనేక సంక్షేమ పథకాలు ఉచిత విద్యుత్ తో సహా మైనారిటీ రిజర్వేషన్ తో సహా ఫీజు రీయింబర్స్మెంట్ తో సహా అనేక సంక్షేమ పథకాలు ఆయన ప్రవేశపెట్టగలిగి దేశానికి ఆదర్శంగా నిలవగలిగాడు ఇన్విటేషన్ ఉంది నేను ఎడుతున్నాను విజయలక్ష్మి గారిని అడగాల్సిన ప్రశ్న అది ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉన్నారని నువ్వు నన్ను భావిస్తే ఈ ప్రశ్న నన్ను అడగవు నువ్వు అడగటం కరెక్ట్ కాదు